హైదరాబాద్ లో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులకు ఓ మందు బాబు చుక్కలు చూపించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా ఓ కారును ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. దీంతో పట్టలేని కోపంతో ఊగిపోయిన మందు బాబు పోలీసులపైనే తిరగబడ్డాడు, చేయి చేసుకున్నాడు. సహనం నశించిన పోలీసులు నడి రోడ్డుపైనే మందు బాబును చితక్కొట్టారు. జూబ్లీహిల్స్ లో తావిస్తోంది, నేలపై పడేసి కాళ్లతో తన్ని తమ ప్రతాపాన్ని చూపించారు ఖాకీలు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దానికి సంబంధించిన పేపర్లను అతడికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసుల నుంచి పేపర్లను తీసుకునేందుకు నిరాకరించిన యువకుడు మద్యం మత్తులో వారిని దూషించాడు, చేయి చేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన ట్రాఫిక్ పోలీసులు యువకుడిపై దాడికి దిగారు. ముగ్గురు కానిస్టేబుళ్లు కలిసి బాధితుడిపై దాడి చేశారు. ఉన్నతాధికారులు వద్దని వారిస్తున్నా వాళ్ల మాటలు పట్టించుకోకుండా యువకుడిపై ప్రతాపం చూపించారు. ట్రాఫిక్ పోలీసులు తనను అకారణంగా చితకబాదారని బాధితుడు మీడియా ముందు వాపోయాడు. కానిస్టేబుళ్లు రోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు కొడుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నాడు. అంటే ఇది వస్తే అది కూడా రావు కదా సార్, కింద దింపించి కొట్టు సార్, కొట్టిండు ఇలా పడించేయి ఇలా పడించేయి ఎట్లా చేయాలి సార్? పబ్బులో ఫుల్గా మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద పోలీసులను గమనించిన యువతి కారు ఆపకుండా వేగంగా దూసుకెళ్లింది. సినీ ఫక్కీలో చేస్ చేసిన పోలీసులు ఆమెను పట్టుకుని పరీక్షలు చేశారు. బ్రీత్ ఎనలైజర్లో 36% ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలింది. ఆమెపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని 6 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. 100 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 89 మందిపై కేసులు నమోదు చేశారు. 42 కార్లతో పాటు 43 2-వీలర్లు 6 రేసింగ్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నా నగరవాసులు ఎలాంటి మార్పు రాలేదంటున్నారు పోలీసులు. 100 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారని చెప్పారు. రాత్రి వెస్ట్ జోన్ పరిధిలోని 6 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 100 మంది పోలీసులు కలిసి తనిఖీలు చేపట్టారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 89 మందిపై కేసు నమోదు చేశారు. 42 కార్లతో పాటు 43 టూ వీలర్లు, 6 రేసింగ్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న నగరవాసులో ఎలాంటి మార్పు రాలేదంటున్నారు పోలీసులు. వందల మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారని చెప్పారు. మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 6 ప్లేసుల్లో కేవీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, రోడ్ నెంబర్ 36, 45, బీబీ జంక్షన్, మొత్తం 6 ప్లేసులు. 6 ప్లేసుల్లో మా సిబ్బంది సుమారు 100 మంది దాకా ఉన్నారు. కంపేర్ టు మేము ఎన్నిసార్లు చేస్తున్నా కూడా ఏం తగ్గడం లేదు. సేమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ అవుతుంది. అవన్నీ మేము చెప్పాము, వాళ్ళన్నీ గైడెన్స్ ఇచ్చినాము, వాళ్ళు పార్కింగ్ దాని గురించి చెప్పాము. ఇప్పుడిప్పుడే కొంత చేంజ్ వస్తుంది, కంపేర్ టు ముందు కన్నా ఇప్పుడు కొంతవరకు తగ్గింది. రీడింగ్ చూపేనా?